సిపిఐ నారాయణ గారు సీనియర్ లీడరు ఆయన బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందేమో అని తెలియదు కానీ మీ మీ పైన అనర్థ పెడితే ఖచ్చితంగా పడుతుంది అనేది ఆయన జోస్యం టైం లో చెప్పారు. నాకు వచ్చింది పొద్దున్న, నిన్న రాత్రి చాలా మంది పెట్టారు, పొద్దున్న పెట్టారు, నిన్న మాట్లాడినట్టున్నారు ఆయన. సో ఎస్, సిపిఐ నారాయణ గారు యాక్చువల్గా నేను అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తుల్లో మరి సిపిఐ నారాయణ గారు కూడా ఒక వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఒక 15 రోజుల క్రితమే నా కాలి గాయాలు కూడా మరి నన్ను పరామర్శించడానికి, సరే గాయాలు గీయాలని పట్టణం పెట్టేసింది. సో నన్ను పరామర్శించడానికి కూడా మరి ఆయన వచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి, ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే నాకు బేసిక్గా చాలా గౌరవం. మన రాష్ట్రంలో మరి ఎక్కడా కూడా పెద్దగా ప్రస్తుతం ఏ ప్రాతినిధ్యం, ఏ పదవుల్లో ఏ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజా సమస్యల మీద మరి అక్కడ సిపిఐ రామకృష్ణ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన చాలా గట్టిగా పోరాటం చేస్తూ ఉంటారు. రామకృష్ణ గారు అన్నా కూడా, ఆ పార్టీ అన్నా కూడా నాకు చాలా గౌరవం. ఎందుకంటే ప్రజా సమస్యల మీద వారు పోరాడే తీరు, డెఫినెట్ గా రామకృష్ణ గారు నిరంతరం ఆయన పోరాడే తీరు చాలా అభినందనీయం. మరి అటువంటి పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్న నేనెంతో అభిమానించే నారాయణ గారు మరి అసందర్భమైన ఇటువంటి, ఇప్పుడు యాక్చువల్ గా నా డిస్క్వాలిఫికేషన్ అవుతుందా అవ్వదా అనే ఇష్యూ మరి నారాయణ గారికి సంబంధం ఏమిటన్నది నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఈ విషయంలో ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇష్యూ కూడా తీసుకొచ్చారు, ఆ బెయిల్ రద్దు అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈయన సభ్యత్వం గ్యారంటీగా రద్దు అవుతుంది. ఎందుకు అంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ మరి పార్టీ సభ్యుడిగా ఉండి వారు వేశారు అని చెప్పి ఒక మాట కూడా అన్నారు. మరి నేను వేసిన పిటిషన్, ఇప్పుడు పిటిషన్ వేస్తే వేయకపోతే నారాయణ గారు లాంటి పెద్దలు చాలా మంది ముఖ్యమంత్రి గారిని రకరకాల మాటలు అంటున్నారు. ఇన్ని సూటిపోటు మాటలు పడవలసిన అవసరం మాకేంటి? కడిగిన ముత్యంలా మేము బయటకు వస్తాం. ఇది బెయిల్ రద్దు చేసి ఇమ్మీడియట్ గా 1-2 మంత్స్ లో సెటిల్ చేసి కడిగిన ముత్యంలా మా ముఖ్యమంత్రి గారిని బయటికి పంపమని నేను కోరానని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మరి తొందరగా తేల్చండి, బెయిల్ రద్దు చేసి తొందరగా క్లోజ్ చేసేయండి ఇష్యూ అంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు నారాయణ గారు. మరి లేదు అంటే మరి మా ముఖ్యమంత్రి గారి మీద మళ్ళీ అదే నారాయణ గారు మరి రకరకాలుగా మాటలు మాట్లాడతారు. సో మరి ఈ జోస్యం చెప్పటం, మరి దాన్ని జోస్యం అంటారో సోదంటారో, మరి ఇది ఎప్పటి నుంచి మరి నారాయణ గారు ఇది స్టార్ట్ చేశారో నాకు తెలియదు. బట్ ఒకటి మటుకు నేను ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నారాయణ గారి జోస్యం 100% తప్పు అవుతుంది. సో ఆ తర్వాత నారాయణ గారు జోస్యం మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామ్రేడ్ నారాయణ గారికి నా లాల్ సలాం. థ్యాంక్ యూ.